ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ జైఎల్ డిఎల్ సిడిపిఓ డిఏఓ అన్ని ఆన్లైన్ క్లాసులు మాత్రమే కలవు జైఎల్ కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ అన్ని సబ్జెక్టులు అద్భుతంగా బోధించే అధ్యాపకులచే బోధన కొత్త సిలబస్ ప్రకారం క్లాసులు కలవు ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు ఎన్నిసార్లైనా క్లాసులు చూడవచ్చు పాత పేపర్స్ తో పాటు చాప్టర్ వైస్ టెస్టులు కలవు గూగుల్ ప్లే స్టోర్ నుండి రాజు సర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రాజు సర్ క్లాసెస్ లో చేరండి జాబ్స్ తో వెళ్ళండి కాంటాక్ట్ నంబర్ 9550033920 గుడ్ ఈవినింగ్ జంకోస్ ఫ్రెండ్స్ టుడే ఒక యాంగ్జైటీగా ఉన్నటువంటి రోజు అనిపించింది సార్ సాయిరామ్ మధులకర్ జంకో 2016 ఆస్పిరెంట్ మన ఎపినమిక్ ఆల్రెడీ ఈజ్ ఆల్రెడీ పిహెచ్డి రిసీవ్డ్ డాక్టర్ సాయిరామ్ సార్ ఒక విషయం మీకు సజెషన్ చేయాలని నాకే ఫోన్ చేసి సార్ కాబోయేటువంటి జంకో ఆస్పిరెంట్స్కు నా వంతున నేను కొన్ని మెలకువలు చెప్తాను అన్నాడు కావున ఎంతైనప్పుడు కూడా సారు విషయంలో సార్ ప్రిపేర్ అయ్యి సారు సార్ మేడం నాగలక్ష్మి కూడా 2016 ఏ ర్యాంక్ వచ్చినా కూడా చెప్తాడు దాంట్లో ఉన్నటువంటి జాబ్లో ఉన్నటువంటి ప్లస్లు ఏంటివి ఒక విషయం నాతో చెప్పిండు కానీ అది మీకు డైరెక్ట్గా చెప్పడం వలన మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా కావున సార్ యొక్క విషయాలను జాగ్రత్తగా గమనించి ఆ విధంగా సూచనలు పాటిస్తూ మీరు విజయం పొందాలని కోరుతూ సార్కి ఇస్తున్నాను గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ I am Dr. Sairam Madulkar, working as a TS Genco chemist at KTPS 6 stage, Palwancha. Runduela Irvai Modu TS Genco chemist aspirants Andarki, now Hrudaya Puroka Shubha Kangshalu, Vache Arvai Mandi Kuda, welcoming you from our TS Genco chemist family. ఇప్పుడు మీరు గమనిస్తే 7.5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ జెన్కో నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు వస్తుందో తెలీదు ఒకటి రెండోది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మనకు చివరి అవకాశం మన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ స్టూడెంట్స్కి ఇది చివరి అవకాశం జేఎల్ అయిపోయింది పిఎల్ అయిపోయింది గురుకులం జేఎల్స్ అయిపోయాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ లేవు టీఎస్పిఎస్సి ద్వారా ఫిల్అప్ అయ్యే మన కెమిస్ట్రీ ఉద్యోగాలు ఏమి లేవు కాబట్టి జెన్కో ఎగ్జామ్ అనేది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకోండి మీరందరూ తీసుకోవడమే కాదు దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయండి రాజు సార్ ఉన్నారు మేంబడి మీకు ఇంకేమైనా డౌట్స్ అనిపిస్తే సార్ని అడగండి సార్కి తెలియని నేనైనా చెప్తాను నా సహాయ సహకారాలు కంపల్సరీ ఉంటాయి మేము మీ దగ్గర నుంచి తీసుకోవాల్సుకున్నది ఒకటే అప్పట్లో స్వాతంత్ర సమయరోధులు చెప్పారు కదా నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అని మీరు హార్డ్ వర్క్ మాకు ఇవ్వండి మీకు జాబ్ తెచ్చి పెడతాం మేము హార్డ్ వర్క్ చేయండి ముందు సక్సెస్ ఫార్ములా ఒకటే హార్డ్ వర్క్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎలానో సక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ హెచ్ వెరీ వెరీ హార్డ్ వర్క్ మనం ఇప్పుడు 42 రోజులు ఉంది ఇవాళ నుంచి మన జెన్కో ఎగ్జామ్ డేట్ ఈ 42 రోజులు 43 కెమిస్ట్రీ టాపిక్స్ ఉన్నో సెక్షన్ బి టాపిక్స్ ఎలా కవర్ చేయాలనేది ఆలోచించండి ముందు అయితే మీకు ఒక 4 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ నోటిఫికేషన్ ప్రాంప్ట్గా జరుగుతుందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సెకండ్ అందులో మేము ఎలా గెట్టిన్ అవ్వాలి థర్డ్ వన్ నాకు అడిగిన అంటే రాజు సార్ని కూడా అడుగుంటారు వీళ్ళందరూ జాబ్ ఫిల్అప్ అనేది ప్రాంప్ట్గా జరుగుతుందా ఎగ్జామ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది తర్వాత ఎస్పెషల్లీ లేడీస్కి వచ్చేసరికి 33% రిజర్వేషన్ తోటి 60 మందిలో ఇప్పుడు దగ్గర 20 మంది వస్తున్నారు మనకి గర్ల్స్ ఆ 20 మందికి సేఫ్టీ ఆస్పిరెంట్స్ ఎలా ఉన్నాయి అబిలిటీస్ ఏంటివి వర్క్ నేచర్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇస్తాను నేను ఫస్ట్ మన జెన్కో ఎగ్జామ్ అనేది టీఎస్పిఎస్సి ద్వారా ఫిల్అప్ అవ్వట్లేదు జెన్కో ఈజ్ సపరేట్ కార్పొరేషన్ సో సెమీ గవర్నమెంట్ అని అనుకుంటాం మనము జేఎన్టీయూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది జేఎన్టీయూ వాళ్ళే పేపర్ వాల్యుయేషన్ చేసి నంబర్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ కానీ నంబర్ ఆఫ్
క్వాలిఫైడ్ పర్సన్స్ని కానీ వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారు. ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, మనం డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావచ్చు. 1:2 కూడా పిలవరు, 1:1 పిలుస్తారు. కాబట్టి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ నంబరు, దాని తర్వాత మీకు హాల్ టికెట్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన హాల్ టికెట్ నంబరు, పేరు, తండ్రి పేరు, కులము, మీ జోను, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఇంక్లూడ్ అవి ఉంటాయి అందులో. ఆ చివరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ చివరి రెండు కాలమ్స్లలో మీ మార్క్స్, మీ ర్యాంక్, మీరు క్వాలిఫైడా కాదా, ఈ మూడు కూడా యాడ్ చేస్తారు. కాబట్టి మీకు సందేహం ఉండొద్దు, ప్రాంప్ట్గానే ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటంటే, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ర్యాంక్ హోల్డర్స్. ఇప్పుడు మాకు పోయినసారి రాసినప్పుడు 75 మార్కులకు మొదట ర్యాంక్ వచ్చింది, 73 మార్కులకు 2, 70 మార్కులకు 3 ర్యాంకు, 65 మార్కులతోటి నాకు, 66 మార్కులతోటి మా ఆవిడ నాగలక్ష్మి గారికి, ఇద్దరికి జాబులు వచ్చేసాయి ఓపెన్ కేటగిరీలో. కాబట్టి మనకు మార్క్స్ పైన మీరు దృష్టి పెట్టకండి. 60 మీకు 75 మధ్యలో వచ్చినా వచ్చేస్తుంది, ఈవెన్ కేటగిరీలోనైనా సర్దుకుపోతారు. అలానే నెగ్లెక్ట్ చేయకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ సబ్జెక్ట్ మనకు అక్కడ ఎలా అప్లికేబుల్ అవుతుంది, అప్లికేషన్ ఓరియంటెడ్లోనే ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది. ప్రాబ్లమేటిక్గానే ఇస్తాడు, వితౌట్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడు. కాబట్టి మీరు అన్ని విధాలుగా చూసుకుంటూ ఉండండి, చదువుకుంటూ ఉండండి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు మనకు సిలబస్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, సెక్షన్ బి ఎవరైతే ఇప్పుడు జేఎల్ కానీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెంప్ట్ చేయడానికి కొంచెం కష్టపడాలి. అలా అని మీకు రాదు అని చెప్పను, ఎందుకంటే మా దాంట్లో కూడా 3-4 వెరీ ఇమీడియట్ పీజీ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ వచ్చేసారు. 2016 నోటిఫికేషను, 2015 పాస్డ్ అవుట్ ఇద్దరు 3 వచ్చేసారు మా బ్యాచ్లోకి, జాబులు తెచ్చుకున్నారు. అలా నేను అనేది, హార్డ్ వర్క్ చేయండి, మంచిగా చదవండి, కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వండి, సెక్షన్ బి పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఆ 20 మార్క్స్ అయిపోయిన తర్వాత మనం పుట్టినప్పటి నుంచి మనం దగ్గర ఇప్పుడు 25 చదువుకుంటూ ఉంటే ఎగ్జాంపుల్కి, ఆ 25 దగ్గర 10 కెమిస్ట్రీకే మన సమయం కేటాయించినాం. ఇప్పుడు కూడా నేను మళ్ళీ కెమిస్ట్రీ చదువుతాను అని అంటే మన చదివిన సబ్జెక్ట్కి న్యాయం చేయలేము. కాబట్టి మీరు ఆన్ ట్రాక్ ఉండండి. ప్రతి ఎగ్జామ్ కెమిస్ట్రీ ఓరియంటేషన్లో ఏదైనా ఎగ్జామ్ పడ్డప్పుడు దాన్ని ఫేస్ చేసేటట్టు చూడండి. నాకు తెలిసి నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మీరు రాస్తేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సేమ్ టైమ్ స్పీడ్, యాక్యురసీ రెండూ ఉండాలి. యాక్యురసీ అని ఎందుకు చెప్తున్నాను అని అంటే స్పీడ్ ఎవరైనా చేయగలుగుతారు, ఏబిసిడీలు నేను కూడా పెట్టగలుగుతాను, 100 అరగంటలో పెట్టేస్తాను. యాక్యురసీ ఉండాలి, మనకు మార్కులు రావాలి కదా. స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్కి బైపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీ స్టూడెంట్స్కి అదే తేడా ఉంటుంది. కెమిస్ట్రీ ఎవరైతే బైపీసీ బ్యాక్గ్రౌండ్ వచ్చారో వాళ్ళు ప్రాబ్లమేటిక్ కనబడగానే, అంకెలు కనబడగానే ఆగిపోతూ ఉంటారు, అంత తొందరగా గ్రాస్ప్ చేయలేరు. సో ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళైతే ఈజీగా అప్లికేబుల్ చేయగలుగుతారు. సో అదొక ప్లస్ పాయింట్. ప్రాబ్లమ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఎగ్జామ్ మాత్రము బ్రహ్మాండంగా ఉంటుంది, 60% వెరీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, 40% మాత్రము ర్యాంక్ డిసైడ్ జాబ్ డిసైడెడ్ క్వశ్చన్స్ వస్తాయి. 40% మీరు అందరూ ఇంకొక అడిగేది ఏంటంటే, సార్ సిలబస్ ఏంది సార్ ఇలా ఉంది, మాకు చదివిన కెమిస్ట్రీ 50% ఉంది, సెక్షన్ బి 20% పెట్టారు, మిగతా 30% వచ్చేసి నాన్ టెక్నికల్ నాన్ కోర్ కెమిస్ట్రీ ఉంది కదా అని. అరే బాబు, నేను చెప్పేది ఒకటే, మనము కెమిస్ట్రీ పైన జాబ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో జాబ్ చేస్తున్నాం, ఆ ఇండస్ట్రీలో నువ్వు ఏదైతే వర్క్ చేస్తావో అది మనకు సిలబస్లో ఇచ్చాడు.
సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అనేది అసలు మనం పవర్ ప్లాంట్లో ఎందుకు పనిచేస్తున్నామని నేర్చుకోవడానికి, వాటర్ టెక్నాలజీ అనేది వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్, కరోజన్ ఇన్హిబిషన్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి, ఫ్యూయల్ టెక్నాలజీ వచ్చేసి కోల్ బర్న్ చేస్తే ఎంత వస్తుంది జీసీవీ, ఎంత హీట్ రేట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాయిలర్లో ఫర్నేస్ జోన్లో ఎలా ఉండాలి, అవన్నీ మనకు బ్యూటిఫుల్ నాకు తెలిసి మేము 2016లో రాసిన ఎగ్జామ్స్తో పోలిస్తే ఇప్పుడున్న సిలబస్ బ్యూటిఫుల్. అసలు హీట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ కానివ్వండి, హజార్డస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇంక్లూడింగ్ అనాలిటికల్ కెమిస్ట్రీ కూడా. అనాలిటికల్ కెమిస్ట్రీ చాలా మోతాదులో ఇచ్చాడు ఈసారి. ఆ జేఎన్టీయు ఎవరైతే ఈ సిలబస్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారో మా ఎక్స్పర్ట్స్, జేఎన్టీయు ఎక్స్పర్ట్స్, వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఏదైతే లోపల చేస్తున్నామో వాళ్ళు అవే ఇస్తున్నారు. సో క్వశ్చన్స్ కూడా చాలా 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 ఈజీగా వస్తాయి, ప్రాంప్ట్గా వస్తాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మిస్టేక్స్ ఉంటాయి, మళ్ళీ మాకు కరెక్షన్స్ వస్తాయి, ఆన్సర్ కీస్ లేట్ అవుతాయి, రిజల్ట్స్ లేట్ అవుతాయి, ఎలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఫస్ట్ మన స్టూడెంట్స్ ధర్మం మనం చదవడం. ఎగ్జాము 3 డిసెంబర్కు ఉండాల్సింది, 17 డిసెంబర్కు వాయిదా అయింది, మనకు 14 రోజులు కలిసి వచ్చింది. దానివల్ల ఈ 14 రోజులు మీరు యూటిలైజ్ చేసుకోండి. అలా అని చెప్పేసి మాకు రేపు చేద్దాము అని అంటే అది రేపటికే వెళ్ళిపోతుంది. ఇంకా అదొకటి, ఈ టాపిక్స్కి వచ్చేసరికి నాన్ కెమిస్ట్రీ టాపిక్స్ ఎవరైతే మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారో, అక్యురేట్గా ఆన్సరింగ్ చేయగలుగుతారో వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అండి. పవర్ ప్లాంట్ కానివ్వండి, హీట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఫ్యూయల్ టెక్నాలజీ, కోల్ టెక్నాలజీ, కరోజన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇవన్నీ మీరు అప్లికేషన్ ఓరియంటేషన్లో చదవండి. అవన్నీ మనకి ఇక్కడ వర్తిస్తాయి, అన్నిటినీ మనం అప్లికేషన్ చేస్తూనే ఉంటాము. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మేము హార్డ్ వర్క్ చేయాలి. ఈ 42 రోజుల్లో మీరు ఎవరితోటి సంబంధాలు పెట్టుకోకండి, ఎవరితోటి కాంటాక్ట్స్లోకి ఉండకండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా వస్తుంది. అందరూ కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవాలి అంటారు. నా దృష్టిలో కష్టపడి చదువుతూ ఇష్టంగా చదవాలి, కష్టపడాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడేది? నేను మా జూనియర్స్కి ఇప్పుడే చెప్తాను, నేను నా స్టూడెంట్స్ కూడా ఇదే చెప్తాను. ఇప్పుడు 24-25 సంవత్సరాలు ఉన్నాయి, నువ్వు ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు చదువుతావు, ఇంకెప్పుడు వస్తుంది నీకు జాబ్? ప్రతిదీ, ప్రతి ఫీల్డ్ అట్లానే ఉంటుంది. ఏ ఫీల్డ్లోనైనా హార్డ్ వర్క్ చేయాల్సిందే. జీతం వట్టిగానే ఎవరికి ఇవ్వరు. జెన్కోలో మేము కెమిస్ట్లుగా జాయిన్ అయినప్పుడు, మేము జాయినింగ్ 31 రోజు అయినాము, అదే రోజు నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు, అదే రోజు నైట్ డ్యూటీలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో డ్యూటీ విషయాలకు వస్తే మనకు 3 షిఫ్ట్స్ ఉంటాయి. మీ అందరికీ ముందు షిఫ్ట్ అలవాటు చేస్తారు, దాని తర్వాత జనరల్ మెయింటెనెన్స్లోకి తీసుకుంటారు. మెయింటెనెన్స్లో కూడా అవసరం ఉన్న వాళ్ళకే తీసుకుంటారు. మేము లేడీస్ మాకు జనరల్ కావాలి అని అడగడానికి ఉండదు, ఎందుకంటే 33% తోటి మీరు వస్తున్నారు కాబట్టి. మాకు ఎస్పెషల్లీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మేము షిఫ్ట్ ఆపరేషన్లో ఉంచుకోవాల్సి వస్తుంది, యాజ్ పర్ మేనేజ్మెంట్ డిసైడ్మెంట్. ఇంకా మీరు మాత్రము అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉండాల్సి వస్తుంది కాబట్టి మీకు ముందు షిఫ్ట్లు ఇస్తారు. డిఎం ప్లాంటు, క్లారిఫైరు, బాయిలర్ ఫీడ్ వాటర్ అనాలసిస్, స్వాష్రూమ్ టెస్టింగ్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. మనకు ఈ సిలబస్ ప్రకారం మీరు చదువుకుంటూ పోండి, వండర్ఫుల్. అసలు మీకు ఈజీగా వస్తుంది జాబ్. రాజు సార్ ఉన్నారు మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ సార్కి తెలియని విషయాలు నాతో అడిగినప్పుడు నేనైనా చెప్పగలుగుతాను. సో ఇట్లాంటి టైంలో మీకు నేను ఒకటే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయండి, సమయం చాలా తక్కువగా ఉంది, నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి, నంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి, రోజుకు కనీసం 2-3 చాప్టర్లు చదివేసేయండి. ఫస్ట్ చివరి వీక్ ఇవ్వండి రివిజన్కి, లాస్ట్ 7 డేస్ కంపల్సరీ రివిజన్కి ఇవ్వండి. అందులో 2 డేస్ సెక్షన్ బికి ఇవ్వండి, మిగతా 5 డేస్ సెక్షన్ ఏకి ఇచ్చుకోండి. మీరు ఎలా చదవాలి అని అంటే, నిద్రలో నుంచి లేపి చూసినా కూడా కరోజను ఆక్సిజన్ ఉంటూ వస్తుంది, యాసిడిక్ నేచర్ ఉంటూ వస్తుంది, టెంపరేచర్లో ఎలా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా చెప్పగలగాలి నిద్రలో నుంచి లేచినప్పుడు కూడా.
మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్లై చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరోజన్ ఇన్హిబిటర్ అని వాడతాం మనము, అందులో జింక్ సల్ఫేట్ యాడ్ చేస్తాం. ఈ కరోజన్ టాపిక్ చదివితే మీకు జింక్ సల్ఫేట్ రోల్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం అంతే, మనం ఇక్కడ థియరీలో చదివింది ప్రాక్టికల్గా ఇక్కడ అప్లికేబుల్ చేస్తున్నాం. వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్. ఈ జాబ్లో మీరు సందేహాలు ఏమి ఉంచుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డౌట్ ఉంది, సేఫ్టీ లేదు, అలా ఏమీ ఉండదు. అందరూ కలిసిన ఫ్యామిలీలాగానే ఉంటారు. మేము ఎక్కడి నుంచో వచ్చాము, ఇక్కడ స్థిరపడ్డాము. ఇప్పుడు మాకు భయం వేసేది ఎలా ఉంటుందో అని. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏదైనా కొత్తదేనండి. ఇప్పుడు మనము ఎస్ఎస్సి ఇంట్లో చదువుకుని ఇంటర్ బయట చదవడానికి వెళ్ళినప్పుడు మనకు హోమ్ సిక్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటిదే. అలవాటైపోతుంది అంతే, నడుస్తూ పోవాలి. టైమ్ ఇట్స్ గోయింగ్ ఆన్ అంతే. ఇక రాజు సార్ తోటి ఒకటే చెప్పదలుచుకుంది, ఈ వాయిస్ మీకు చేరాలి, ఈ వాయిస్ మీకు చేరాలి అనేదే నేను ఆశించిన. ఇప్పుడు సక్సెస్ అయింది సార్ వల్ల, సార్ వల్ల ఇప్పుడు నేను సక్సెస్ అవ్వగలిగిన. మీ సక్సెస్ని నా సక్సెస్గా చెప్పుకుంటాను. పలానా సాయిరామ్ స్టూడెంట్ పలానా శ్రీరామ్ వస్తుండు అని అంటే అసలు నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా రాజు సార్ తరపున మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ. హార్డ్ వర్క్ చేయండి, నంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. డైలీ 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 3 chapters, ఈవెన్ 3 chapters చదవడానికి ట్రై చేయండి కనీసం. సరే మీ 3 chapters చదివినాక మాకు ఏం సీక్వెల్ చేయడానికి టైం లేదు సార్ అని అంటే, టైం అందరికీ ఒకే రకంగా ఉంటుంది. నీకు తక్కువగా ఉండి నాకు ఎక్కువగా ఏమీ ఉండదు. అందరికీ 24 గంటలే ఉంటుంది. నువ్వు 8 గంటలు పడుకోవాల్సింది, 6 గంటలే పడుకోండి. పగలు విశ్రాంతి తీసుకునేది సమయం తగ్గించుకోండి. హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంక ఇప్పుడు చేయలేరు. ఇంకా నోటిఫికేషన్లు రావు. నా సిక్స్ సెన్స్ ప్రకారము, నాకున్న అనుభవం ప్రకారము ఇంకా నోటిఫికేషన్లు అనేవి రావు. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది మీరు హార్డ్ వర్క్ చేసినప్పుడే. మీరు హార్డ్ వర్క్ చేయండి, సజెషన్స్ తీసుకోండి. సార్ మాకు నోట్స్ లేదు, మేము చదవలేకపోతున్నాము. ఎవరికి దొరకట్లేదండి నోట్స్. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోట్స్ కావాలి అని అనుకుంటే ఆ జేఎన్టీ యూడ్ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఒకళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి, ఒక టాపిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి, మిగతాది సివిల్ ఇంజనీరింగ్ నుంచి. వాటర్ టెక్నాలజీ, ఫ్యూయల్ టెక్నాలజీ, కరోజన్ తీసుకుంటేనేమో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సిలబస్లో నుంచి. కాబట్టి మీకు ఒక్క సబ్జెక్ట్ అని టచ్ చేయలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ టచ్ చేశాడు. మెకానికల్ వాళ్ళని టచ్ చేశాడు, ఎలక్ట్రికల్ వాళ్ళని టచ్ చేశాడు, సివిల్ వాళ్ళని టచ్ చేశాడు. సో ఇంజనీర్స్ తోటి మనం కూడా పనిచేస్తున్నాం అన్న తెలియడానికి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్లికేబుల్ కూడా చేస్తారు. పొల్యూషన్ను ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ఉంటుంది, వాటర్ ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి, డిమినరల్ వాటర్ ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, డిఎం ప్లాంట్ వర్క్స్ ఏంటివి, ఇవన్నీ మీకు నేను క్షుణ్ణంగా చెప్తాను. కాకపోతే మీరు జాబ్ తెచ్చుకొని చూపెట్టండి. నాకు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. నేను ఒకటే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేయండి విత్ స్మార్ట్నెస్. స్మార్ట్నెస్ అనేది ఉండాలి. మనం చదివింది ఒక ఎత్తు, ఎగ్జామ్ రాసేది ఒక ఎత్తు. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా 2 మెళకువలు చెప్తాను. మీరు టెన్షన్ పడుకుతూ వెళ్ళకండి. ఒకరోజు ముందు చాలా రిలాక్స్గా ఉండండి, హరీబరీగా చదవకండి. 1 గంట ముందు వెళ్ళండి. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ప్రతి క్వశ్చన్ ఆన్సరింగ్ చేయండి. 100 క్వశ్చన్స్ ఆన్సరింగ్ చేయండి. అది తప్పైతే తర్వాత, ముందు ఆన్సరింగ్ చేయండి. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు చాలా రిలాక్స్గా ఉండండి. మంచిగా టిఫిన్ చేసుకోండి. ఎగ్జామ్ మీకు పగలుంటుంది నాకు తెలిసి, పొద్దున మధ్యాహ్నం పూట లంచ్ చేసేసి వెళ్ళండి. 1 గంట ముందు వెళ్ళండి. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఒకరోజు ముందు హాల్, మన ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకోండి. టెన్షన్ పడకుండా ఈజీగా మంచిగా చూడండి, మంచిగా చదవండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మై డియర్ జూనియర్స్. జూనియర్స్ అని ఎందుకంటున్నానంటే మీరు వచ్చేస్తున్నారు కాబట్టి. ఆల్ ది బెస్ట్ 2023 ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద టీఏ జెన్కో ఫ్యామిలీ. ఇప్పుడే వెల్కమ్ ఎందుకు చెప్తున్నాను సార్ అని అంటారా? మీరు వచ్చేస్తారులేండి. హార్డ్ వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్.
లేడీస్ కి ఇది ఫేవరా నాట్ ఫేవరా అన్నది అన్నది సార్ వాళ్ళ మేడం నాగలక్ష్మి మేడం సార్ తోటి వర్క్ చేస్తున్నారు ఒకసారి సార్ వాయిస్ లో వినండి ఒకసారి. అయితే మహిళలకు సెక్యూరిటీ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వర్క్స్ నేచర్ లో మాతో పోలిస్తే అంటే జెంట్స్ తో పోలిస్తే వాళ్ళకి ఎక్స్ట్రాగా 5 లీవ్స్ ఉంటాయి లేడీస్ కోటాలో. అదొకటి. తర్వాత హరాజ్మెంట్ విషయానికి వచ్చేస్తే మనకు ఉమెన్స్ సెల్ ఉంటుంది. లేడీస్ హరాజ్మెంట్ ఉమెన్స్ హరాజ్మెంట్ ఏమీ ఉండదు, చాలా సెక్యూర్గానే ఫీల్ అవుతాము. షిఫ్ట్ డ్యూటీలు మాత్రం అందరికీ ఉంటాయి, అందరూ కలిసి ఉంటారు. మనకు వేరే రిమోట్ సైల్ ఏరియాలలో అట్లాంటివి ఏమీ ఉండదు, జనావాస కేంద్రాల్లోనే మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ హజార్డెస్నెస్ గురించి, లేకపోతే మెకానికల్ హజార్డెస్నెస్ గురించి, అట్లాంటి యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యే అవకాశాలు ప్రాంతాల్లో మనం ఉంటామా అంటే అలాంటిది ఏమీ ఉండదు. మనది సపరేట్ వింగ్, బాయిలర్కి కానీ టర్బైన్కి కానీ అటాచ్ అయ్యి ఉండదు, పక్కన వేరే దగ్గర ఉంటుంది. వాటర్ ప్రొడక్షన్ కొరకు, డిఎం వాటర్ ప్రొడక్షన్ కొరకు, వాటర్ ట్రీట్మెంట్ ప్రీ ట్రీట్మెంట్ కొరకు మనకు ఆ లొకేషన్లలో మనం నేచర్కి దగ్గరగా ఉంటామండి. ఈవెన్ పొల్యూషన్ ఏరియాలో మనం వర్క్ చేస్తున్నా కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే, మనది ఏఈ క్యాడర్ మిగతా ఏఈ క్యాడర్ వాళ్ళతో పోలిస్తే మనం పొల్యూషన్ ఫ్రీగా ఉంటాం, నేచర్కి దగ్గరగా ఉంటాం. చుట్టుపక్కల ఎప్పుడు చెట్లే ఉంటాయి, మనకి ఎప్పుడు వాటర్ కనబడతానే ఉంటాయి. మనకు వాటర్ ప్యూరిఫికేషన్ ఎంత ఇంపార్టెంటో, వాటర్ ప్రొడక్షన్ డిఎం వాటర్ ప్రొడక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. బాయిలర్లో కరోజన్ గురించి ఇట్లాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. మీరేమి టెన్షన్ పడకండి, ఆనందంగా రాయండి, హ్యాపీగా రాయండి, ఆహ్లాదంగా రాయండి. ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవుతారు ఈజీగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి, నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ కంటే మీరు ఎక్కువ ఇచ్చారు. నా వంతన కూడా నేను కావాల్సినటువంటి విధంగా వాళ్ళని ప్రాక్టీస్ చేస్తా, సిలబస్ను కూడా అదేవిధంగా డిఫరెంట్ వేలో కొంత ప్రాక్టీస్ చేస్తా సార్. థ్యాంక్ యూ, నేను వెరీ హ్యాపీ పిల్లల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే ఒక చిన్న విషయము, మీరు ఏం చదవాలనుకున్నా కూడా పకడ్బందీ ప్లానింగ్గా చదవండి, సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి. వాటర్ టెక్నాలజీ టాపిక్ చదువుతున్నారు, 3 గంటలు కేటాయించారు, 3 గంటల్లో చాప్టర్ అయిపోవాలి. అలా ప్లాన్ చేసుకుంటూ అండర్లైన్ చేసుకోండి. వాటర్ టెక్నాలజీలో ఫర్ ఎగ్జాంపుల్కి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చదువుతున్నారు, అది అండర్లైన్ చేసుకోండి. దాంట్లో 3 పాయింట్స్ వస్తాయి, హార్డ్నెస్ని ఎలా లెక్కిస్తాము, హార్డ్నెస్ యొక్క యూనిట్స్ ఏంటివి, ప్రైమరీ సెకండరీగా కేటగిరీస్ ఏమున్నాయి. సో ఇలా మనం చేసుకుంటూ పోతే అది ఎక్కువనే ఉంటుండొచ్చు, కాకపోతే ఈ 3 చాలు క్వశ్చన్ పడడానికి. ఇట్లా మీరు స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా క్వశ్చన్స్ చేస్తూ పోండి, ఈజీగా మీకు మార్క్స్ వస్తూనే ఉంటాయి, యాడ్ అవుతూనే ఉంటాయి. ఇంకా మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సార్ చాలా కష్టంగా ఉంది, మేము ఎలా చదవాలని భయపడుతున్నారు. అరే భయ్, మీరు ప్లస్2 స్టాండర్డ్లో చదివింది అదంతా, ప్లస్2 స్టాండర్డ్లో ఎన్సీఆర్టీ బుక్ ముందు పెట్టుకోండి, మన సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి. ప్యాన్ కానివ్వండి, వివోసి కానివ్వండి, అన్నీ అక్కడ ఉండాల్సిందే. కాబట్టి మీరు చాలా 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 అదృష్టవంతులు, మీకు ఇప్పుడు అన్ని మెటీరియల్స్ సౌకర్యంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ గూగుల్ తల్లి ఉంది మీ చేతిలో, మీ చేతిలో గూగుల్ తల్లి ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరు. మీరు ఇప్పుడు లేనిది లెడ్ వల్ల కలిగే ప్రయోజనాలు దుష్పరిణామాలు అని ఈజీగా వెతకగలుగుతారు. మాకు అప్పుడు చూడాలి అని అంటే లైబ్రరీకి పోయి పుస్తకాలు చదివేసేది. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి, మీ వెనకాల మేము ఉంటాము మిమ్మల్ని ముందు తోయడానికి. అలా అని గుడ్డిగా మాత్రం పోకండి, స్మార్ట్నెస్గా ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వండి, కూల్గా ఉండండి, టెన్షన్ తీసుకోకండి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కష్టాలు మనుషులకే వస్తాయి, బండలకు రావు. కాబట్టి మీరు ఇష్టంగా చదవండి, ఇష్టంగా చదవండి. ఆల్ ది బెస్ట్. ఇంకా చెప్పాలి అని అంటే వెల్కమ్.